ఆంధ్రప్రదేశ్ లో 473 కేసులకి 9 కేసులు చనిపోయినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోఆర్డినేషన్ ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయం ఉందో, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా జిల్లా యంత్రాంగాల కోఆర్డినేషన్లో చాలా లోపాలు ఉన్నాయి. ఎలా అంటే, దగ్గర దగ్గర ఎవరైతే విధులు నిర్వర్తించాల్సిన డాక్టర్లందరితో కలెక్టర్ కార్యాలయాల్లో కూర్చోబెట్టి డేటా 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 ముఖ్యమంత్రి గారికి డేటా ఇవ్వాలి. ఏం చేసుకుంటారు డేటా? క్షేత్రస్థాయిలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగకుండా ఏప్రిల్ చివరి కల్లా ఈ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ని ఆపుకోవాలి, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగకూడదు, మూడో ఫేజ్లోకి వెళ్ళకూడదని దేశం అంతా కూడా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా ఈ వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీజనల్ డైరెక్టర్ ఎవరైతే సౌత్ ఇండియా కన్సర్న్ ఉన్నారో, వాళ్ళు ఇచ్చే సూచనల్ని మీరు ఎందుకు పరిగణలో తీసుకోవట్లా? నేషనల్ హెల్త్ మిషన్ వెంటనే స్పందించాలి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డిజాస్టర్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ కావచ్చు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీజనల్ డైరెక్టర్ కావచ్చు, మీరు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న కార్యక్రమాలు నిర్లక్ష్యంగా ఉన్నాయి. ఇవాళ ఐసోలేషన్ వార్డ్స్ కానీ, క్వారంటైన్ సెంటర్స్ కానీ మీరు ఖర్చు పెడతా ఉన్న డబ్బులు కానీ, లేకపోతే మీరు ఇస్తా ఉన్న సదుపాయాలు కానీ ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. ప్రైవేట్ డాక్టర్స్ కానీ లేదా గవర్నమెంట్ డాక్టర్స్ కానీ ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి హెల్త్ కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా వాస్తవాల్ని తొక్కి పెడతా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఒక బిర్యానీ హోటల్ అతనికి వచ్చింది, ఒక హోటల్లో సర్వర్కి వచ్చింది, రైల్వే స్టేషన్ దగ్గర బిర్యానీ అమ్మే అతనికి వచ్చింది, లేకపోతే ఒక కుటుంబంలో 5-6 వ్యక్తులకు వచ్చింది. అదేవిధంగా గుంటూరు జిల్లాలో వాస్తవాలు వస్తూ ఉన్నాయి కొన్ని. అట్లాగే విశాఖపట్నంలో కేవలం 700 అక్కడ ఏదైతే టెస్టులు చేస్తూ ఉన్నారు. ఎందుకు టెస్టింగ్ని మీరు పెంచట్లా? ఎందుకు టెస్టింగ్లు ఎక్కువ చేయాల్సిన పరిస్థితుల్లో మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? 300 కేసులు ఫైనల్ రిపోర్ట్స్ రావాలి. గత 4-5 రోజులుగా 300 టెస్టులకు సంబంధించిన రిపోర్ట్స్ ఎందుకు బయట పెట్టట్లా? ఎందుకు మీరు ఇవన్నీ కూడా తొక్కి పెడతా ఉన్నారు? వాస్తవాలు ఎందుకు మాట్లాడట్లేదు? ఇవాళ బాధ్యత గల జిల్లా మంత్రులంతా కూడా ఎక్కడ కనపడతా ఉన్నారు? నెల్లూరు జిల్లా మంత్రి, ఇరిగేషన్ మంత్రి, ఇటు గోదావరి జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి, అక్కడ ట్రాక్టర్లు పెట్టి పంట తొక్కిస్తా ఉన్నారు, మా పంటలు ఎండిపోతున్నాయని ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే మాట్లాడాడు, మా రామానాయుడు మాట్లాడాడు మా ఎమ్మెల్యే. మరి ఇరిగేషన్ మంత్రి మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ రాయలసీమలో శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి తాగునీరు మీరు ఎందుకు పంపించలేకపోతున్నారు? దానికి ఇరిగేషన్ మంత్రి అన్న సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్న సమాధానం చెప్పాలి. ఎందుకు ముఖ్యమంత్రి గారు దీని గురించి మాట్లాడలేదు, ఇరిగేషన్ మంత్రి ఎందుకు మాట్లాడలేదు? అట్లాగే ప్రకాశం జిల్లా మంత్రి, ఆ జిల్లాలో ఎన్ని కేసులు బయటపడ్డాయి, ఎన్ని కేసులు, ఎన్ని క్వారంటైన్ సెంటర్లో ఎంతమంది ఉన్నారు? అట్లా కడప జిల్లాలో ఐసోలేషన్ సెంటర్లు ఎంతమంది ఉన్నారు? క్వారంటైన్లో మీరు ఎవరెవరిని ఎక్కడ పెట్టారు? అసలు ఏ జిల్లాకి ఎంత ఖర్చు పెట్టారు? ఈ కరోనా వచ్చిన తర్వాత అసలు ట్రాన్స్పరెన్సీగా లేకపోతే ట్రాన్స్పరెంట్గా మీరు ఏం ఖర్చు పెట్టారు? ఎన్ని మాస్కులు తెచ్చారు? ఎన్ని శానిటైజర్లు ఇచ్చారు? ఇవాళ మీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏదైతే డాక్టర్స్ ఉపయోగించే ఈ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ మీ ఎమ్మెల్యేలు ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ డాక్టర్ సుధాకర్ వాస్తవాలు చెప్పాడు, మాస్కులు లేవు, శానిటైజర్ లేవు, పీపీఈ ఎక్విప్మెంట్స్ ఇమ్మని ఆ డాక్టర్ను సస్పెండ్ చేశారు. ఇవాళ నెల్లూరులో ఒక డాక్టర్ చనిపోయారు, ఆ డాక్టర్ కుటుంబం అంతా కూడా ఇవాళ ఐసోలేషన్ వార్డులో ఉంది. ఎందుకు ప్రభుత్వం మాట్లాడలేకపోతా ఉంది? ఎందుకు ప్రభుత్వం వాస్తవాలు ఒప్పుకోలేకపోతా ఉంది? నగిరి
మున్సిపల్ కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన వెంకటరామరెడ్డి గారు, అయ్యా ఏదైతే ఎక్విప్మెంట్ ఇవ్వట్లేదు, బూట్లు ఇవ్వట్లేదు, పారిశుద్ధ్య సిబ్బందికి కనీసం డ్రస్సులు కూడా లేవు, మాస్కులు కూడా లేవని ఆయన పెడితే ఆయన్ని సస్పెండ్ చేశారు. డాక్టర్ సుధాకర్ను సస్పెండ్ చేశారు. నెల్లూరులో డాక్టర్ విశ్వనాథంగా, మద్రాసులో అంత్యక్రియలు జరిగాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చూసుకోలేని పరిస్థితి. ఈ వాస్తవాలు ఎలా ఉంటే ఇవాళ ఈ గందరగోళం అంతా కూడా ఇవాళ చీఫ్ సెక్రటరీ బాధ్యత వహిస్తారా, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డి కన్సర్న్ హెల్త్ బాధ్యత వహిస్తాడా, లేకపోతే హెల్త్ సెక్రటరీ బాధ్యత వహిస్తాడా, లేకపోతే హెల్త్ మినిస్టర్ మాట్లాడతాడా? ఇవాళ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ని మీరు తొక్కి పెడతా ఉన్నారు, వాస్తవాలు మాట్లాడలేదు. ఇవాళ ఎందుకంటే పెద్ద వయసులో 65 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. చిన్న వయసు పెద్ద వయసుతో పని లేకుండా ఇవాళ స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3కి వెళ్లకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత, 5 కోట్ల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, ముఖ్యమంత్రి మీద ఉంది, హెల్త్ మినిస్టర్ మీద ఉంది, సంబంధిత ముఖ్య అధికారుల మీద ఉంది, జిల్లా యంత్రాంగానికి కానీ, జిల్లాలో ఉన్న డాక్టర్లకు కానీ, ప్రైవేట్ డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ కోఆర్డినేషన్ కానీ, లేకపోతే ఇస్తా ఉన్న ఎక్విప్మెంట్స్ కానీ ఏమీ కూడా జరగటం లేదు. కలెక్టర్ల కార్యాలయాల్లో కూర్చొని డేటా 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 నెత్తికేసుకుంటాం ఆ డేటా. అక్కడ గ్రౌండ్ స్థాయిలో ఫీల్డ్ స్థాయిలో డాక్టర్లకి మాస్కులు ఇచ్చి, ఏదైతే ప్రొడక్షన్ ఎక్విప్మెంట్స్ ఇచ్చి, ఏదైతే కూడా మెట్రిక్ జోన్ నుంచి ఆ కిట్స్ అన్ని కూడా తెప్పించుకొని టెస్టింగ్ 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 చేయాలి, ట్రేసింగ్ చేయాలి, ట్రాకింగ్ చేయాలి. ఇవి చంద్రబాబు నాయుడు గారు గత 3 వారాలుగా చెప్తా ఉంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది, మూర్ఖంగా ఉంది, మొండితనంగా ఉంది, అహంకారంగా ఉంది. దయచేసి చేతులెత్తి చెప్తా ఉన్నా, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగకుండా ప్రజలను కాపాడుకోవాలి, ప్రజల ఆరోగ్యం కాపాడుకోవాలి. ఇది వాస్తవం. ఎందుకంటే ఇవాళ మీరు డాక్టర్లు చెప్పేది ఇంట్లో అనుభవం లేని అధికారులు కొంతమందిని పెట్టుకున్నారు. ఈ వైద్య శాఖ ఎవరైతే గతంలో అనుభవాలను చేశారో, అనుభవం ఉందో, వాళ్ళందరినీ కూడా ఒక టీంగా తీసుకొని మీరు వాస్తవాలు తెలుసుకోండి. డేటాలకు పరిమిత ఉత్తరం అవుతున్నారు. ముఖ్యమంత్రి గారు తాడేపల్లి రాజప్రసాదానికి పరిమితం అవుతున్నారు. అఖిల పక్షాన్ని వీడియో కాన్ఫరెన్స్ తీసుకోమంటే ముఖ్యమంత్రి గారికి ఎందుకు, ఎందుకు తీసుకోవట్లా, ఎందుకు మాట్లాడట్లా? అన్ని రాజకీయ పక్షాలు కూడా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి, లోపాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ప్రభుత్వానికి చెప్పారు, అఖిల పక్షాన్ని వీడియో కాన్ఫరెన్స్ లో పిలవండి. మీరేమన్నారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే 14 రోజులు క్వారంటైన్ లో పెడతారని నిన్న ఒక మంత్రి అహంకార పూరితంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ నాయకత్వం ఇవ్వాల్సిన జిల్లాల్లో మంత్రులు ఎవరో బయటకు వస్తా ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు లీడర్షిప్ ఇస్తున్నారు, ఏ విధంగా ఈ ఆరోగ్యానికి సంబంధించి ఈ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగకుండా ఆపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasanth Krishnamurthy. I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.